ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సమీర్ మహేంద్ర కస్టడీ ఇవాల్టో ముగిసింది। సమీర్ మహేంద్రను కోర్టుకు తీసుకొచ్చింది ఈడి। సమీర్ మహేంద్ర కస్టడీని నెల 20 వరకు పొడిగించింది కోర్టు। గతంలో సమీర్కు సర్జరీ జరిగింది। కస్టడీలో మెడిసిన్ తో పాటు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు సమీర్ తరపు న్యాయవాది। ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అభిషేక్ రావును 3 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది। అభిషేక్ రావును సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఎంకే నాగ్పాల్ ముందు హాజరుపరిచారు అధికారులు। ఇండో స్పిరిట్ నుంచి 3.85 లక్షల రూపాయలు అభిషేక్ రావు ఖాతాలోకి వచ్చాయని, ఆ సొమ్ముకు సంబంధించి అభిషేక్ రావు ఎలాంటి ఆధారాలు చూపలేదని సీబీఐ వెల్లడించింది। ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సమీర్ మహేంద్ర కస్టడీ ఇవాల్టితో ముగిసింది। సమీర్ మహేంద్రను కోర్టుకు తీసుకొచ్చింది ఈడి। సమీర్ మహేంద్ర కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది కోర్టు। గతంలో అతనికి సర్జరీ జరిగింది। కస్టడీలో మెడిసిన్ తో పాటు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు సమీర్ తరపు న్యాయవాది। ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అభిషేక్ రావును 3 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది సీబీఐ కోర్టు। అభిషేక్ రావును సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఎంకే నాగ్పాల్ ముందు హాజరుపరిచారు అధికారులు। ఇండో స్పిరిట్ నుంచి 3.85 లక్షల రూపాయలు అభిషేక్ రావు ఖాతాలోకి వచ్చాయని, ఆ సొమ్ముకు సంబంధించి అభిషేక్ రావు ఎలాంటి ఆధారాలు చూపలేదని సీబీఐ వెల్లడించింది। ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సమీర్ మహేంద్ర కస్టడీ ఇవాల్టో ముగిసింది। సమీర్ మహేంద్రను కోర్టుకు తీసుకొచ్చింది ఈడి। సమీర్ మహేంద్ర కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది। దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు నడి తెలుసుకున్నా। రాజు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి ఏదైతే స్కామ్ ఉందో దీంట్లో చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు దేవి। ఎందుకంటే ఇప్పటి వరకే విజయ్ నయ్యర్తో పాటు అటు మరోవైపు సమీర్ను కావచ్చు, ఈరోజు అరెస్ట్ చేసినటువంటి ఏదైతే అభిషేక్ కావచ్చు, ఇప్పుడు ఈ ముగ్గురు కూడా అటు సిబిఐ వద్ద ఏదైతే అభిషేక్, దాంతోపాటు విజయ్ నయ్యర్ ఉంటే మరోవైపు జుడిషియల్ కస్టడీ కోసం ప్రత్యేకంగా అటు విజయేంద్రుణ్ణు ఈడీ నుంచి అంటే కస్టడీ ముగియడంతో ఈడీ నుంచి జుడిషియల్ కస్టడీకి సిబిఐ కోర్టు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది। మొత్తానికి పరిణామాలు చూస్తుంటే అంటే గత నెల ఎప్పుడైతే ఈ స్కామ్కు సంబంధించినటువంటి విషయాలు వెలుగు చూపాయో ఆ రోజు నుంచి ఒకవైపు ఈడీ మరోవైపు సిబిఐ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపించింది। కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే ముందుగా మనీష్ సిసోడియాతో పాటు మిగతా ఎవరైతే అప్పుడు ఎక్సైజ్ పాలసీని రూపొందించారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది। కానీ ఈరోజు ప్రత్యేకంగా అంటే ఈ విషయం మొదటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు లింకప్గా ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది। మొత్తానికైతే అభిషేక్ను ఎప్పుడైతే ఈ ఉదయం అరెస్టు చేసి మళ్ళీ ఢిల్లీకి తీసుకొచ్చి సిబిఐ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే కూడా అభిషేక్ ఖచ్చితంగా దీంట్లో కొంత సంప్రదింపుల సమయంలో కావచ్చు, లేదంటే కొన్ని నిధుల మళ్లింపులో కావచ్చు అభియోగాలు ఉన్నాయని చెప్పి సిబిఐ స్పష్టం చేసింది। అయితే సిబిఐ ప్రధానంగా ఆయన అకౌంట్లలోకి అంటే ఆయనకు ఉన్నటువంటి అకౌంట్లలోకి దాదాపు 3.85 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి। వీటికి సంబంధించినటువంటి లెక్కలు వాళ్ళు అడిగి చూసే ప్రయత్నం చేశారు, నోటీసులు ఇచ్చి మామూలుగానే విచారించే ప్రయత్నం చేశారు, కానీ ఎటువంటి ఆధారాలు చూపలేదు। అంటే వీటన్నిటి అనుమానాలు ఖచ్చితంగా లిక్కర్ పాలసీ కోసం జరిగినటువంటి సంప్రదింపులు కావచ్చు, ఎవరైతే అటు విజయేంద్రుడు కావచ్చు మరోవైపు ఉన్నటువంటి అటు విజయ్ కావచ్చు, సో వీళ్ళందరికీ కూడా ఈయన కొంత లింకప్గా ఉన్నారు, అందుకోసమే
అతన్ని అనుమానించాల్సి వచ్చింది, ఖచ్చితంగా ఇతన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిబిఐ వాదించింది. కానీ ఏదైతే అభిషేక్కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా దీన్ని వ్యతిరేకించారు. అభిషేక్కు లిక్కర్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు, అతనికి కస్టడీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఏదైతే లిక్కర్ పాలసీని రూపొందించే సమయంలో, అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కోసం చాలా సంప్రదింపుల ప్రక్రియ జరిగింది. సో 5 సమావేశాలకు అభిషేక్ హాజరైనట్లుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు, ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా చూసినటువంటి కొన్ని విజువల్స్లో ఒక ఫైల్స్కి సంబంధించినటువంటిది కూడా కనిపిస్తుంది. అంటే అభిషేక్ వద్ద ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి ఫైల్స్, దాదాపు ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఒక ఫైల్స్ని మాత్రం అటు సిబిఐ అధికారులు మనకు చూపిస్తూ బయటికి వెళ్ళిపోయినటువంటి విజువల్స్ని కూడా చూసాం. సో వాటన్నిటిలో మాకు ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా అతన్ని మేము విచారించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన, అంటే కోర్టును కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా నాగ్పాల్ ఏదైతే స్పెషల్ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి ఉన్నారో ఆయన ఈ విషయంలో సిబిఐతో ఏకీభవించి కస్టడీకి అయితే ప్రస్తుతం అభిషేక్ని ఇచ్చారు. సో అభిషేక్ను ఈ 3 రోజుల పాటు విచారిస్తారు. సో ఆ 3 రోజుల విచారణలో అతనికి వచ్చినటువంటి ఆ 3,80,00,000 ఎక్కడి నుంచి వచ్చాయనేది ఒకటి, అవి ఎవరిచ్చారనేది ఒకటి, అంతేకాదు లిక్కర్ పాలసీలో అతని పాత్ర ఏంటి, లిక్కర్ షాపుల కేటాయింపులు కావచ్చు, లిక్కర్కి సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో ఆయన పాత్ర ఏంటి అనే దాని మీద ప్రధానంగా వాళ్ళు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అతను కోర్టులో ఉన్నటువంటి సమయంలోనే సమీర్ మహేంద్రుడు కూడా అక్కడికి రావడం కొంత కాకతాళీయమే అయినప్పటికీ కూడా ఇద్దరు ఒకేసారి ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాళ్ళు జడ్జి ముందుకు వచ్చారు. సో ఆ సమయంలో కోర్టు మొత్తం కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక సమీంద్రుడైతే, అటు సమీర్ విజేంద్రుడైతే ప్రత్యేకంగా, అంటే ఏదైతే తనకు గతంలో జరిగినటువంటి ఆపరేషన్ విషయంలో ఇబ్బందిగా ఉంది, సో దానికి సంబంధించి తను కస్టడీలో ఉన్నా సరే లేదంటే అటు జైలుకు వెళ్ళినా సరే తనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కావాలి, అతనికి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన తరపున ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయన వాదించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా అతనికి ఈ నెల 20 వరకు అతనికి జుడిషియల్ కస్టడీ విధిస్తూ నాగ్పాల్ ఏదైతే జడ్జి నిర్ణయం తీసుకున్నారో ఆదేశించారు. సో అతనికి అది కొనసాగుతూ ఉంది. సో లిక్కర్ స్కామ్కి సంబంధించి మరిన్ని అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి అనేది ఈ పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ముందుగా విజయ్ నాయర్ కావచ్చు, ఆ తర్వాత మహేంద్రుడు కావచ్చు, ఆ తర్వాత ఈరోజు అరెస్ట్ అయినటువంటి అభిషేక్ కావచ్చు. సో ఈ పరిస్థితులు చూస్తుంటే వీళ్ళను మరింత లోతుగా విచారించడం, వీళ్ళతో ఎవరెవరికి కనెక్షన్స్ ఉన్నాయి, ఎవరెవరు ఈ లిక్కర్ పాలసీలో వాళ్ళు ఉన్నారు, లిక్కర్ పాలసీ తయారు చేయడంలో కావచ్చు, ఆ తర్వాత కేటాయింపుల్లో కావచ్చు, ఎవరెవరు ఉన్నారు, ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోట్ల రూపాయల మేర లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీలో ఏదైతే స్కామ్ జరిగిందంటున్నటువంటి ఈ ఆరోపణ పైన ఇప్పటికే 3,80,00,000 డబ్బులు అనేటివి అటు అభిషేక్ అకౌంట్లో ఎక్కడి నుంచి వచ్చాయనేది అభిషేక్ స్పష్టం చేయట్లేదు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అతన్ని విచారిస్తారు. అంతేకాదు అతనికి డబ్బులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఎందుకు ఈ డబ్బులన్నీ కూడా అతనికి ఇచ్చారు అనే దాని మీద కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే అభిషేక్ దాదాపు 5 సమావేశాలకు హాజరయ్యారని చెప్పి సిబిఐ కోర్టు ముందు స్పష్టం చేసింది.